హాయ్ అండి, ఈరోజు నేను మీకు మసాలా ఆలూ కుర్మా అనేది చేసి చూపిస్తున్నాను. ఇది మనకి చపాతీలోకి, బిర్యానీలోకి చాలా బాగుంటుందండి. అలాగే పూరీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక ఇదేనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దీనికి ముందుగా మనం తీసుకునే క్వాంటిటీ బట్టి నేను ఇందులో మసాలా దినుసులు అనేది వేసుకుంటున్నానండి. నేనైతే 3 బంగాళాదుంపల్ని ఉడికించుకుంటున్నాను ముక్కలుగా కట్ చేసుకొని. దీనికి కావాల్సినవి 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే అల్లం, వెల్లుల్లి, కొన్ని మసాలా దినుసులు అండి, చెక్క, లవంగం, యాలక్కాయలు, చిన్న స్టార్ ఫ్లవరు, మిరియాలు, చిన్న జాపత్రి వేసుకోవాలి, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే ఒక టమోటా అండి. ఇప్పుడు వీటిలన్నింటినీ మనం పేస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి పేస్ట్ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఉడికించిన బంగాళాదుంపలు ఉన్నాయి కదా, వీటికి పైన పొట్టు అంతా తీసుకోవాలండి. చూసారు కదా, తీసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని మసాలా దినుసులు వేసుకోవాలండి. బిర్యానీ ఆకు ఉంటుంది కదా, మళ్ళీ బిర్యానీ ఆకు, లవంగము, చిన్న చెక్క వేసుకొని వేయించుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం తయారు చేసుకు పెట్టుకున్న, ముందుగా తయారు చేసి పెట్టిన పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఎందుకంటే మనకి ఇలాగ పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి, లేదంటే కిందన అడుగు పట్టేస్తుంది, మాడిపోతుందండి. కాబట్టి ఇలా కలుపుతూ ఉండాలి. కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి. ఒక 4 మినిట్స్ అయినా కలపాలండి, 4 నిమిషాలు. అప్పుడే మనకు కొద్దిగా పచ్చివాసన పోతుంది. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్, అలాగే తగినంత కారం వేసుకోవాలి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చండి. నేనైతే 2 స్పూన్లు కారం వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలండి. 1 నిమిషం బాగా కలిపిన తర్వాత ఇందులోకి మన బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఇంకా మనకి కొంచెం గ్రేవీ కావాలి అని అనుకున్నప్పుడు, చూసారు కదా గ్లాసు, చిన్న గ్లాస్తోని కొద్దిగా పెరుగు, అయితే చిక్కట పెరుగు ఉంటుంది కదండి, చిక్కట పెరుగు వేసుకోవాలి. చిక్కట పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి వీటి వల్ల ఏంటంటే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి రోటీ పూరీలోకి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు 1-2 నిమిషాలు బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం, చూసారు కదా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది, చూసారు కదండి. ఇప్పుడు ఆయిల్ సపరేట్ ఇలాగ అవుతున్నప్పుడు చేసి బంగాళాదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ వేసుకొని బాగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. 1 నిమిషం పాటు అయితే కలపాలండి. 1 నిమిషం పాటు కలిపిన తర్వాత ఇందులోకి మనం వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఆయిల్ మనకు కొద్దిగా సపరేట్ అయింది. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే మనం గ్రేవీ కింద చేస్తున్నాం కాబట్టి కింద అడుగు భాగం పడుతుంది, కాబట్టి కంపల్సరిగా కలుపుతూ ఉండాలి.
ఇలా మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేరొక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే మన మసాలా ఆలూ కుర్మా అనేది రెడీ అయిపోయినట్టే. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.